రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళా రెస్లర్లు ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ధర్నాలు చేపడుతున్నారు. అయితే ఆయనపై గత కొన్ని నెలలుగా ప్రముఖ రెస్లర్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, జైల్లో పెట్టాలని రెస్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా రెస్లర్లు ధర్నాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ ఒలింపిక్ ఛాంపియన్లు దేశానికి పథకాలు తెచ్చినప్పుడు మనం సంబరాలు చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్న తరుణంలో మనమందరం వారికి బాసటగా నిలవాలి. రెస్లింగ్ సమైక్య అధ్యక్షుడిపై వచ్చిన తీవ్రస్థాయి లైంగిక వేధింపుల ఆరోపణల పట్ల నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తు జరపాలి, న్యాయాన్ని కాపాడాలి. రెస్లర్ల నిరసనకు నా హృదయపూర్వక మద్దతు తెలుపుతున్నాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.